enjoyed the songs. So songs did well, especially Emo Emo song reached chala ekkuvundi, and the rest of the songs are also really good. Kshanama Kshanama, chala manchi song, manchi lyrics. I thank Srinivas Mouli big time. He wrote three songs. So I really appreciate. Of course, the ఇంకా రెండు సాంగ్స్ ఉన్నాయి. ఆ రెండు సాంగ్స్ యాక్చువల్లీ నేనే రాశాను. సో అందులో ఇంకొక సాంగ్ ఇంకా రిలీజ్ కాలేదు, బట్ ఐ హోప్ దట్స్ గోయింగ్ టు బి అ హిట్ టు. సో అగైన్ వన్స్ అగైన్ ఐ అప్రిషియేట్ మై ప్రొడ్యూసర్స్, ఐ అప్రిషియేట్ మై క్రూ అండ్ క్యాస్ట్, అండ్ ఎస్పెషల్లీ ఐ థ్యాంక్ కార్తిక్. తను నిజంగా వండర్ఫుల్ జాబ్, హీజ్ మై ఏడి. తను లేకపోతే నిజంగా ఈ పోస్ట్ ప్రొడక్షన్ ఇంత ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్గా జరిగేది కాదు. ఐ రియలీ అప్రిషియేట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి నమస్తే. టుడే రాహు మ్యూజిక్ సక్సెస్ మీట్. ఒక చిన్న సినిమా మ్యూజిక్ సక్సెస్ అయిందంటే ఇట్స్ ఎ బూస్ట్ టు ఎంటైర్ టీమ్. అండ్ ఆల్సో రిలీజ్కి తర్వాత ఓపెనింగ్స్ కానీ చాలా ఉపయోగపడుద్ది. ఆ విషయంలో రాహు టీమ్ హాఫ్ సక్సెస్ అయిపోయినట్టే సినిమా రిలీజ్ కన్నా ముందే. ఎందుకంటే ఏమో ఏమో అనే సాంగ్, సిద్ శ్రీరామ్ పాడిన సాంగ్, ఇట్స్ ఎ హ్యూజ్ హిట్ ఇన్ ఆల్ ద ప్లాట్ఫామ్స్ కానీ, మ్యూజిక్ ప్లాట్ఫామ్స్ కానీ, యూట్యూబ్లో కానీ, రేడియోస్లో కానీ. మన రీసెంట్ సిద్ శ్రీరామ్ హైదరాబాద్ కాన్సర్ట్లో కూడా హీ చోజ్ టు సింగ్ దిస్ సాంగ్ అనమాట, ఏమో ఏమో. అండ్ నా పర్సనల్ ఫేవరెట్స్ ఇది ఏమో ఏమో సాంగ్, అండ్ మన అదితి భావరాజు పాడిన క్షణమా సాంగ్, ఈ రెండు నా పర్సనల్ ఫేవరెట్స్. అండ్ ఐ సీరియస్లీ లవ్ ద జర్నీ సుబ్బు అండ్ ప్రొడ్యూసర్స్తోని అండ్ మ్యూజిక్ డైరెక్టర్స్తోని. ఈ మ్యూజిక్ ఎంటైర్ జర్నీ ఐ సీరియస్లీ లవ్, చాలా ఎంజాయ్ చేశాను. ఈ అంటే టూ థింగ్స్, ఒక కొత్త హీరో హీరోయిన్లతోని వచ్చిన సినిమా మ్యూజిక్ హిట్ అవ్వడం, తర్వాత జీటీవీ వాళ్ళు దీని శాటిలైట్ అండ్ డిజిటల్ రైట్స్ కొనుక్కోవడం, ఆ తర్వాత సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు సినిమా డిస్ట్రిబ్యూట్ చేయడం, ఇదంతా కూడా ఒక మంచి ఒక పాజిటివ్ వైబ్స్ అన్నమాట టీమ్కి. సో ఐఎమ్ పర్సనల్లీ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఫర్ దెమ్. అండ్ 28th February ఈ సినిమా రిలీజ్ అవుతుంది. మంచి థ్రిల్లర్ల కాలం నడుస్తుంది ఇప్పుడు. సో రాహు ఈజ్ ఎ వెరీ గుడ్ థ్రిల్లర్. ఐఎమ్ ప్రెట్టీ కాన్ఫిడెంట్ ఇది సక్సెస్ అవుద్ది. నిర్మాతలకి, డైరెక్టర్ సుబ్బుకి మంచి పేరు తెస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. సో స్ఫూర్తి వేదుల, మన డైరెక్టర్ సుబ్బు వేదుల గారి అమ్మాయి. సో ఐ రిక్వెస్ట్ టు ప్లీజ్ కమ్ అప్ ఆన్ టు ద స్టేజ్. డాడ్ అండ్ డాటర్ టుగెదర్, నైస్ పిక్చర్. థ్యాంక్ యూ. And yes, now I request Raj Kandukuri garu to please speak up. Dear mitrulaki swagatham. Rahu, edaina chinna cinema ki munduga dani gurinchi buzz create avadaniki music plays a very important role. Ee cinema songs tote asli ee songs vini deentlo maati villano deentlo vastunte vini identa ani chustunnaru andaru. Nannu chaala mandi adigaru idi Sridhar garu banner kanipistundi Madura ante evaridan ante, nenu cheppanu ilaaga oka thriller cinema idi, nenu chusanu kodanu. Subbu ani US nunchi vachi ayana chesaru ee cinema ni. Actually Sridhar garu indaka cheppinattuga థ్రిల్లర్కి టైం నడుస్తుంది, ప్రొవైడెడ్ కొంచెం కామిక్ టైమింగ్ ఉండి కూర్చోబెట్టగలిగితే డెఫినెట్లీ గుడ్ టైం. అండ్ దీనికి ఆల్రెడీ బజ్ ఉంది. అందాక మనం అనుకున్నట్టుగా దీన్ని ఆల్రెడీ సురేష్ ప్రొడక్షన్స్ దీన్ని రిలీజ్ చేస్తున్నారు, అలాగే శాటిలైట్ అండ్ డిజిటల్ డీల్ అయింది. నాకు చూడడానికి చాలా ప్రామిసింగ్గా కనిపిస్తుంది. కృతి అండ్ అభిరామ్ పర్ఫార్మెన్స్ ఆన్ స్క్రీన్ చాలా బాగుంది. సుబ్బు వేదుల మీద చాలా నమ్మకం ఉంది. అండ్ ప్రవీణ్ లక్కరాజ్ ఈజ్ మై గుడ్ ఫ్రెండ్ ఫ్రమ్ యుఎస్, తన మ్యూజిక్ ఎప్పుడు బాగుంటుంది. డెఫినెట్లీ విచ్ ది ఎంటైర్ టీమ్ ఆల్ ది బెస్ట్. ప్రొడ్యూసర్స్ అందరికీ గ్రేట్ లక్ అహెడ్. 28th రిలీజ్ అవుతుంది. లుకింగ్ ఫార్వర్డ్ ఈగర్లీ టు వాచ్ విత్ యూ ఆల్. చీర్స్. వెరీ వెరీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. ఎందుకంటే ఆడియో ఇంత పెద్ద హిట్ అయింది. అండ్ ప్రవీణ్ లక్కరాజ్ గారు నాకు యుఎస్లో ఉన్నప్పటి దగ్గర నుంచి తెలుసు నాకు. అండ్ ద హోల్ క్రూ ఇస్ సమ్హౌ రిలేటెడ్ టు కమింగ్ బ్యాక్ ఫ్రమ్ యుఎస్ అండ్ పర్సూయింగ్ దే డ్రీమ్ ఇన్ ఇండియా. సో సుబ్బు వేదుల గారికి కంగ్రాచులేషన్స్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ అభిరామ్ అండ్ కృతి, ఆల్ ద బెస్ట్. టీజర్, ట్రైలర్, ఎవ్రీథింగ్, ద కాన్సెప్ట్ లుక్ సో డిఫరెంట్ అండ్ సో నైస్. అండ్ ఆడియో మనకు తెలిసిందే హ్యూజ్ హిట్ అయింది. సో అందులో నేను ఒక భాగం అయ్యానని ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. సో ఐ సింగ్ వన్ లైన్ ఆఫ్ క్షణమా క్షణమా. కళ్ళ ముందు నిన్ను చూడగానే
గతమంతా కదిలినదే, ఎడమాటే ఎడబాటైతే మనసంతా మరిగినదే. క్షణమా క్షణమా నువ్వు కోరుకున్న వరమదిగో, క్షణమా క్షణమా నువ్వు కోరుకున్న తీరం ఇంక చేరకుండా వెళ్ళమాకే. పాటకి అలాగే మూవీ అన్నిటికీ మ్యూజిక్ అందించిన ప్రవీణ్ లక్కరాజ్కి ఐ కంగ్రాచులేట్ హిమ్. అండ్ ఆల్సో శ్రీనివాస్ మౌళి గారు లిరిక్స్ రాశారు ఈ పాటకి, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. నా వాయిస్కి మాత్రమే కాదు, లిరిక్స్ చాలా బాగా రాశారని చాలామంది చెప్పారు నాతోటి. సో కంగ్రాచులేట్ యూ సార్ అస్ వెల్ అండ్ ఆల్ ది బెస్ట్ ద హోల్ టీమ్. నమస్కారం, థ్యాంక్ యూ ఆల్ ఫర్ బీయింగ్ హియర్ టుడే. థ్యాంక్ యూ రాజ్ సార్ ఫర్ బీయింగ్ హియర్. ఐ ఫీల్ దట్ ఐ హ్యావ్ కాన్స్టెంట్ సపోర్ట్ ఫ్రమ్ యూ. Thank you so much for that. I think I have the audience to thank for all the love that they have showered on all the songs from the film, especially Yemo Yemo by Sid Sriram. Also, Inta Chuda Chakande has also crossed a million views. So thank you so much for all the love. I think the credit goes to our amazing music director Praveen sir. He's done such a brilliant job with all the songs and the background score as I hear of it. And the lyrics by Srinivas Garu, he's done a really tremendous job again. And all the singers including Aditi Garu, Sid Garu and Anurag Kulkarni, Sahiti and Manisha, they've all done such a beautiful job. They've taken the songs to a higher level. So thank you so much for that. I think we are all geared up for the release. So we really, really need your love and support for this film. And of course, sorry, Madhura Sridhar Garu has always extended his love and support to the entire team with the movie, with the songs and everything. So thank you, sir. Of course, last not the least, I thank my producers and director for giving me this opportunity, this wonderful, wonderful opportunity to be a part of this very, very special film. So thank you for that. So please show us your love for the movie and yeah, see you in theaters on 28th February. Thank you. Nenu cinemalo moodu paatalu rasanu. Modata nenu Praveen Lakkaraj ki chaala thanks cheppali. 2012లో నేను అతనితో కలిసి పనిచేశాను. తను గుర్తుపెట్టుకొని మళ్ళీ చాలా రోజుల తర్వాత, నేను గత 4 సంవత్సరాలుగా ఇండియాలో లేను, యుఎస్ వెళ్ళాను. ఆ తర్వాత పాటలు సినిమాలకు రాయడం జరగలేదు. తను నేను బ్యాక్ వచ్చిన తర్వాత నన్ను గుర్తుపెట్టుకొని మరీ తను పిలిచి పాటలు రాయించారు. అయితే అదే సందర్భంలో సుబ్బు వేదుల గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఆయనకి చాలా టేస్ట్, చాలా మంచి టేస్ట్ ఉంది. దానివల్ల పాటలు చాలా మంచిగా రాయడానికి స్కోప్ దొరికింది. తను చాలా సంబరపడేవాళ్ళు అనమాట, ఏదైనా ఒక మంచి ఎక్స్ప్రెషన్ రాయంగానే చాలా సంబరపడేవాళ్ళు. క్షణమా క్షణమాలో తీసుకుంటే కళ్ళ ముందు నిన్ను చూడగానే గతమంతా కదిలినది, ఎదమాటే ఎడబాటైతే మనసంతా మరిగినది అని, ఎదమాటే ఎడబాటైతే అని రాయంగానే ఆయన చాలా హ్యాపీ అయిపోయారు. పాట మొత్తం జస్ట్ 2 పదాల్లో చెప్పారండి, చాలా బాగా రాశారన్నారు. అలానే ఏమో ఏమో పాట చాలా చాలా పెద్ద హిట్ అయిపోయింది యూట్యూబ్లో. ఐ థింక్ లిరికల్ వీడియో ఇట్సెల్ఫ్ ఇట్ గాట్ మోర్ దాన్ 8 మిలియన్ వ్యూస్. ఆ పాట కూడా నాకు చాలా మంచి పేరు తీసుకొచ్చింది. నా ఫ్రెండ్ సర్కిల్లో నుంచి, అలానే నా సహ రచయితలు, గీత రచయితలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ఫేస్బుక్లో నార్మల్ ఆడియన్సు, కవులు ఉంటారు కదా, కవులు వాళ్ళందరూ కూడా నాకు మెసేజ్ చేయడం, నాకు ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఏంటంటే ఈ ప్రవీణ్ లక్కరాజ్ కానీ నేను కానీ వీ హ్యావ్ బీన్ స్ట్రగ్లింగ్ ఫర్ సో లాంగ్. అంటే బేసిక్గా మేము మా స్కిల్ని నచ్చాడు, ఆ స్కిల్ బేసిక్గా సాగిన సాధన సార్థకం అందక టైప్గా మళ్ళీ బ్యాక్ వచ్చి మేము మా కళని ఆవిష్కరించుకోవడానికి ఒక అవకాశం దొరికింది. అలానే మనీష పాడిన పాట కూడా చాలా బాగుంటుంది, లోకమంతా ఒకసారి మారే అనే పాట. అదే నేను రాసిన మొదటి పాట, దాంట్లో కూడా చాలా మంచి మంచి ఎక్స్ప్రెషన్స్ రాశాను. లోకమంతా ఒకసారి మారే, స్వర్గం వచ్చి గుండె మీద వాలే, మబ్బులన్నీ దాటి మనసు తేలే, ఎందుకంటే అంతు తేలదే.
అక్కడ ముందు లైన్లో తేలే రాసి తర్వాత తేలదే అన్నసం అనమాట. ఇలాంటి చాలా చాలా ఎక్స్పెరిమెంట్స్ దాంట్లో చాలా చేశాము. అలానే మంచు గాలి తాకినట్టు మేలు అని రాశాను, ఆ ఎక్స్ప్రెషన్ కూడా తను చాలా మెచ్చుకున్నారు. అలానే చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్ వాళ్ళు కూడా ఆ ఎక్స్ప్రెషన్ యాక్చువల్లీ బాగుంది, చాలా కొత్తగా ఉంది అని చెప్పారు. సో ఇలా ఈ పాటలు రాయడానికి చాలా మంచి మంచి అవకాశాలు నాకు వచ్చాయి. ఈ మూడు పాటలు కూడా నాకు చాలా మనసుకు దగ్గరైన పాటలు. ఇలానే నాకు అండ్ ప్రవీణ్ లక్కరాజుకి కూడా చాలా మంచి అవకాశాలు వస్తాయని నేను కోరుకుంటున్నాను. ప్రవీణ్కి నేను యాక్చువల్లీ పెద్ద ఫ్యాన్ అయిపోయాను ఈ ఆల్బమ్ తోటి. నేను తనకి పర్సనల్గా మెసేజ్ చేసి కూడా మాట్లాడాను. ట్రెమెండస్ జాబ్ చేశారన్నమాట. క్షణమా క్షణమాలో కూడా లాస్ట్లో నిజములు కలలుగా తోచేలా ఏదో ఏదో మాయే కనబడి దొరకదు కదా నీడ ఏదో ఏదో మాయే, మన నీడ మనకు కనిపిస్తుంది కానీ మనకు ఎప్పుడూ అది దొరకదు. అలానే ఆ సిచ్యువేషన్లో హీరోయిన్కి ఇలాంటివన్నీ చాలా మంచి మంచి సాహిత్యం రాయడానికి అవకాశం దొరికింది. సినిమా సక్సెస్కి 4 స్టెప్పులు నేను అబ్జర్వ్ చేశాను. స్టెప్ 1 ఏంటంటే సినిమా కంప్లీట్ చేయటం, స్టెప్ 2 పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేయటం, స్టెప్ 3 ఆడియో సక్సెస్ మీట్ చేయటం, స్టెప్ 4 సినిమా సక్సెస్ మీట్ చేయటం. సక్సెస్ మీట్ 4 స్టెప్ మేము ఎక్కాలని కోరుకుంటూ మీ అందరి సహకారం ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ ఫిలిం నా డెబ్యూ ఫిలిం అండి హీరోగా. ఆడియో ఇంత సక్సెస్ అయినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ మధుర శ్రీధర్ గారు చాలా థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్ అండ్ ప్రమోటింగ్ అస్ ఇన్ ఆడియో. అండ్ చాలా అన్ని ప్లాట్ఫామ్స్లో చాలా పెద్ద హిట్ అయినాయి సాంగ్స్. అండ్ ఐఎమ్ రియలీ ప్రౌడ్ టు బి పార్ట్ ఆఫ్ సచ్ వెంచర్. అండ్ ప్రవీణ్ లక్కరాజ్ గారు అండ్ శ్రీనివాస్ మౌలి గారు అలాగే ఆదితి భావరాజ్ గారు చాలా మంచి అవుట్పుట్ తీసుకొచ్చారు. అండ్ నా ఫేవరెట్ సాంగ్స్ ఏమో ఏమో అండ్ క్షణమా అండి. Z5 అండ్ జీ తెలుగులో మీరు చూడబోతారు ఫ్యూచర్లో. అండ్ సురేష్ ప్రొడక్షన్స్ ఆర్ రిలీజింగ్ ద ఫిలిం. అండ్ 28th రాహు టైం వస్తుంది, జరా అందరూ స్పేస్ ఇవ్వాలే. సో యా, అండ్ ఆడియో సక్సెస్ చేసినట్టుగానే మూవీ సక్సెస్ చేస్తారని చాలా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నాకు యాక్చువల్గా ఎక్కువగా తెలియదు. సో నేను ఇవాళ ఇక్కడ ఉన్నానంటే మధుర శ్రీధర్ గారి వల్ల. అండ్ మధుర శ్రీధర్ గారు, ఆయన మీద నాకు చాలా నమ్మకం. ఆయనకి చాలా మంచి టేస్ట్ ఉంది, లైక్ యూనో హీఈస్ అ వెరీ లర్నెడ్ పర్సన్. అండ్ ఆయన జడ్జ్మెంట్ అబౌట్ ఫిల్మ్స్ మోస్ట్లీ చాలా కరెక్ట్గా ఉంటుంది. ఇలాగా లైక్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ హిమ్. ఆయన రాహు గురించి చెప్పిన విషయాలు వింటే నాకు చాలా ఎంతూజియాస్టిక్ అయిపోయాను. ఎస్పెషలీ అబౌట్ యూ టూ సార్, ఐ హర్డ్ యువర్ మీరా యుఎస్ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారని, అక్కడుండి మూవీ చేశారని, అండ్ సో మెనీ గుడ్ థింగ్స్ అబౌట్ ద మూవీ. అండ్ ఐఎమ్ రియలీ ఎగ్జైటెడ్. తర్వాత నన్ను పిలిచిన తర్వాత నిన్న కాల్ చేసి చెప్పారు ఇట్లాగా మీరు రావాలి అని. సో దెన్ ఐ టోల్డ్ మై డాటర్స్. సో వాళ్ళు గబగబా కొంచెం క్లిప్పింగ్స్ ప్రోమోస్ ఏమన్నా సమ్ కైండ్ ఆఫ్ లిరికల్ వీడియో లాంచ్ అయినది అవన్నీ చూపించారు నాకు. ఆ సాంగ్ వాజ్ గ్రేట్, శ్రీరామ్ గారి సాంగ్. అండ్ దెర్ వాజ్ వన్ సాంగ్ వేర్ దెర్ వాజ్ లాట్ ఆఫ్ ఏంటి టూ మెనీ ఇంటిమేట్ సీన్స్ ఉండే. దెన్ ఐ గాట్ స్కేర్డ్, ఎందుకంటే నేను డిగ్రీ కాలేజ్ అని ఒక మూవీ ఆడియో లాంచ్కి వెళ్ళి నాకు అది ఏంటో తెలియదు. సరే వాళ్ళు చాలా మర్యాదగా వచ్చి పిలిచారు. అండ్ డైరెక్టర్ ఆల్సో బై దెన్ మంచి సినిమా చేస్తున్నారు అంతకుముందు. సో విత్ దట్ హోప్ సరే నేను వస్తానని చెప్పాను. వెళ్ళాను, అది టీజర్ లాంచ్ అయ్యగానే నేను షాక్ అయిపోయాను, అయ్యయ్యో. తర్వాత స్టేజ్ మీద వెళ్ళి సార్ నేను ఒక సెన్సార్ బోర్డ్ మెంబర్ని, ఐ మీన్ ఎ వెరీ రెప్యూటెడ్ పోస్ట్, అసలు నన్ను పిలిచి లాంచ్ ఏంటండి అని నేను వాళ్ళని అనాల్సింది అనేసాను. అది తర్వాత చాలా పెద్ద వైరల్ అయిపోయింది. సో దెన్ నేను వెంటనే మధుర శ్రీధర్ గారికి అన్నాను, సార్ నేను ఇవన్నీ చూస్తే నాకు భయం వేస్తుంది, ఐ డోంట్ నో హౌ ద మూవీ ఈజ్ గోయింగ్ టు బి, షుడ్ ఐ కమ్ ఆర్ నాట్. సో దెన్ అగైన్ అప్పుడు ఆయన అన్నారు, జీవిత గారు నేను చెప్తున్నాను, హౌ కెన్ యూ ఆస్క్ దిస్ టు మీ అంటే వెంటనే ఐ నాలెక్ ఖర్చుకొని ఉన్నాను, ఐ మేడ్ ఏ మిస్టేక్ సార్, ఐఎమ్ సారీ, మీరు లేకపోతే చెప్పరు కరెక్ట్గా లేకపోతే అని, ఐఎమ్ హియర్ నౌ.
ఐ ఎమ్ సో హ్యాపీ సీయింగ్ ద టైటిల్. అంటే నార్మల్గా టైటిల్ ఈజ్ ఆల్సో వెరీ ఇంట్రెస్టింగ్ అండి. ఐ మీన్ రాహు అనో లేకపోతే అమావాస్య అనో లైక్ ది ఆల్ మేక్ లాడ్ ఆఫ్ సెన్స్, బట్ అలాంటి టైటిల్స్ పెట్టేటప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని బెదిరించేస్తుంటారు. బట్ నాకు నమ్మకం లేదు, రాజశేఖర్ గారికి కూడా లేదు, అదేంటి అలాగంతా కాదు, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అని అంటుంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మంగళవారం మంగళవారం పని చేస్తారా అంటారు. రాజశేఖర్ గారు నేను పుట్టిందే మంగళవారం, లెట్ మీ డు ఇట్ ఆన్ మంగళవారం అంటారు. ఇట్స్ ఆల్ ఆర్ డెస్టినీ కానీ ఇవన్నీ కాదని నేను చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. సో ద టైటిల్ మేక్ సో మచ్ సెన్స్ అండ్ మూవీ కూడా అంతే బాగుంటుందని నేను హోప్ చేస్తూ ఐఎమ్ విషింగ్ ఎవ్రీబడి ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ గ్రేట్ సక్సెస్. ఈ ఆడియో ఎంత హిట్ అయిందో మూవీ కూడా అంతే హిట్ అవ్వాలని అండ్ ద హీరో హీరోయిన్ డైరెక్టర్ గారు షుడ్ హ్యావ్ గ్రేట్ కెరియర్స్ అని ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో యా జీవిత గారు చెప్పినట్టు యా రాహుకాలం వస్తుంది, 28న వస్తుంది రాహుకాలం. సో ఐ హోప్ యూ గైస్ విల్ రియలీ అప్రిషియేట్ ద మూవీ. ఇట్స్ వెరీ థిమాటిక్. టీజర్లో ట్రైలర్లో చెప్పినట్టే రాహు సూర్యుడిని పట్టుకుంటే గ్రహణం అంతా చీకటి, ఆ అమ్మాయికి ఉన్న ప్రాబ్లం డిజార్డర్ అది కూడా రాహులాంటి ప్రాబ్లం ఆ అమ్మాయికి. సో బ్లడ్ చూస్తే అమ్మాయి బ్లైండ్ అవుతుంది, అది టెంపరీ గ్రహణం లాగే టెంపరీ వస్తుంది, మళ్ళీ కళ్ళు కూడా కనబడతాయి. సో గ్రహణం పోయినప్పుడు మనకి వెలుతురు ఎలా వస్తుందో అలాంటి ప్రాబ్లం అది. సో అలాంటి అమ్మాయికి జీవితంలో కూడా ఒక రాహు ఉంటాడు. సో ఈ అమ్మాయి తన పర్సనల్ ప్రాబ్లం విచ్ ఇస్ కన్వర్షన్ డిజార్డర్ని ఫైట్ చేస్తూనే ఆ ఎక్స్టర్నల్ రాహుని ఎలా ఫైట్ చేస్తుంది అన్నది కథ. ఐ రియలీ హోప్ యూ గైస్ విల్ ఎంజాయ్ ద మూవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.